ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా అయినా ఇచ్చావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలవరంపై ఓ పత్రిక వరుసగా అసత్య కథనాలు రాస్తోందని, ఆ పత్రికకు ధైర్యం ఉంటే 2017లో చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్లో పెట్టిన నోట్ను ప్రచురించాలని సవాల్ విసిరారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో పోలవరం ప్రారంభమైందన్న ఆయన, ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఒక పత్రిక గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరు గారుస్తున్నట్టు కావచ్చు, రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం, ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇది ఒక ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కు క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు దుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్. ఆయన ఏం రాశాడు చంద్రబాబుతో, పోలవరం ఎత్తు తెచ్చేస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం, దాన్ని కొట్టుకుని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలీదు, ఒకటిన్నర సంవత్సరం చెప్పిందే చెప్తుంటాడు ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని ఆర్ఎండ్ఆర్ గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివంగం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దాన్ని మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది భగవంతుని సంకల్పం. చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు, ఆ దేవుడికి కూడా ఇష్టం లే. ఇట్లాంటి దరిద్ర చేతుల చేత పోలవరం కానీ చేస్తే వచ్చే నీళ్లు కూడా అయిపోతాయి, గోదావరిలో వచ్చే వరద కూడా అయిపోద్ది, ఆ భగవంతుడికి కూడా ఇష్టం లే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేసే గొప్ప కార్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చి మధ్యలో పోయే నాయకుడి చేతుల మీదుగా ఉండదని చెప్పి తెలియజేస్తా. ఏం చెప్తా వచ్చాడు నిన్న, అసలు పోలవరం గురించి ఆయన అధికారంలోకి వచ్చి మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి ప్యాకేజీల కోసం 2017 కేబినెట్ లో ఒక దిక్కుమాలిని దానికి ఒప్పుకొని దాన్ని ఒక పోలవరానికి ఇబ్బంది కరే విధంగా కేబినెట్ లో పెట్టించుకొని ప్యాకేజీల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు పోలవరం మేమే కడతామని చెప్పి తీసుకుని కొన్ని షరతులు ఒప్పుకొని కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏదో మాట్లాడితే మేము 70% కంప్లీట్ చేశామంటాడు. అసలు నిన్న చూస్తే ఏం మాట్లాడాడు, ఆర్ఎన్ఆర్ గురించి మనకి ఏం అర్హత ఉంది ఆర్ఎన్ఆర్ గురించి మాట్లాడే ప్రజల గురించి? కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఒక్క కుటుంబాన్నైనా మార్చలా. ఒక పక్క ఆర్ఎన్ఆర్ 27,000 కోట్లు కావాలంటాడు, ఒక పక్క ఖర్చు పెట్టింది 11,000 ఈయన 5 సంవత్సరాల్లో పెట్టింది కాక నేను 70 సంవత్సరం పూర్తి చేశాడు. ఏ విధంగా 70 అంటే దానికి సమాధానం ఉండదు. నేను 70 పైన బాబు అంతే, కింద ఈయన అంతే. దిక్కుమాలిన మాట మాట్లాడతారు, ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటది, ఆ పేపర్ తో ఇష్టానుసారంగా కారుగోతులు రాస్తూ ఉంటారు.